ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన తండ్రి, నీ చీకల ప్రభావానికి వందన సూత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అయా కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట కాని బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభు. ఈ సంవత్సరం అంతా ఎంతగానో కంటికి రెప్పలా కాచి కాపాడినావు ప్రభు. అయితే నేను నూతన సంస్థలో ప్రవేశించబోతున్నావు కావున నీ కృపాహస్తం మాకు తొడుగు ప్రభు. మేము వేటిని విడిచిపెట్టాలో, వేటిని ధరించుకోవాలో మాకు కొన్ని మాటలు నీ బిడ్డలకి నాకు నేర్పించినవి సహాయం చేయండి. ప్రతి ఆట కనీసంలో బంధించమని యేసు ప్రభు శుద్ధ నామం మట్టి వేడుకున్నదండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపం ఉంది కనుక మనము అంధకార క్రియలు విశ్రద్ధించి తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకోవాలి. అర్థమైందా? అంధకార క్రియలు ఇంతకుముందు ప్రభులో లేనప్పుడు మనమంతా కూడా ఈ 31st నైట్ ఏం చేసేవాళ్ళం? అంధకార క్రియలు. అది దేవుడికి వ్యతిరేకమైన చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తేజు సంబంధమైన యుద్ధోపకరాలు నువ్వు ధరించుకోవాలి. ఎందుకంటే అవి లేకపోతే నిన్ను ఎట్లయినా సరే సాతాను పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. గ్రహించాల ఏంటి ఆ అంధకార క్రియలు అంటే, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు అయినను లేక కామ విలాసమైనను, పోకిరి చేష్టలైన లేక కలహమైనను, మత్సరమైనను లేక పగట ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరేచ్ఛలను, శరీరము విషయంలో ఆశలు నెరవేర్చుకోవడానికి శరీర విషయంలో ఆశలు మీరు ఆలోచన చేయొద్దు. శరీరం ఏం కావాలంటది? సుఖం కావాలంటది. ఈ రాత్రి తాకపోతే ఏమైద్ది? అసలు వాడు ప్రాణం వద్దన్నట్టుగా తాగుతారు. ఇంతకుముందు మనం కూడా అట్లా నడిచిన వారమే. శరీరం కొన్నికి అలవాటు పడుతుంది, దాన్ని మనం నెరవేర్చకూడదు. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిపోతావు అని వాక్యంలో ఉన్నది. శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరముకు రుణస్థలు మనము కాము. ఆత్మచేత శరీరం చంపితే బ్రతుకుతాం. అర్థమైందా? ఆత్మ మనల్ని బ్రతికేయడానికి వచ్చాడు. శరీరం మనల్ని చంపింది, ఆత్మ మనల్ని బ్రతికిస్తుంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందుకు పౌలనంటే ఆత్మ మనల్ని బ్రతికించిందని గ్రహించాల. ఆత్మ మనల్ని అనేక రకాలుగా మనల్ని సహాయం చేస్తాడని మనం గ్రహించాల. దేవుడితో ఎట్లా నడవాలో మనకి నేర్పిస్తాడు. కొన్నిటిని మనం విశ్వసించాలా, కొన్నిటిని మనం ధరించుకోవాలా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఇంకా కొద్ది నిమిషాలు మనము, చాలా టైము తక్కువగా ఉంది కాబట్టి కొత్త సంవత్సరం రాబోతుంది. రాబోయే ముందు ఏం చేయాలి మనము? కొన్నిటి మనం వదులుకోవాలా. ఏంటి వదులుకోవాల్సింది? అల్లరితో కూడిన ఆటపాటలు, అర్థమైందా, మత్తు, కామ విలాసం, ఇట్లాంటి కూడా మనము వదులుకోవాలా. నీవు తేజో సంబంధమైన యుద్ధోపకరములు ధరించుకోవాలంటే యేసు ప్రభువును ధరించుకోవాలి. మాటలు చెప్పాలంటే తర్వాత 1 పేతురు 2:11 శరీర ఆశలు విసర్జించాల. శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి చూడండి. శరీర క్రియలను విసర్జించుడి అంటే ఆత్మకి విరోధంగా ఏంటి అవి మనతో పోరాడతాయి. మనకు శత్రువు ఎవరో? మన శరీరమే మనకు శత్రువు. గుర్తుపెట్టుకో, నిన్ను ప్రార్థన చేయడానికి శరీరం ఒప్పుకోదు. శరీరం ఇప్పుడు కూడా సుఖమే కావాలనుకుంటుంది. ఆ సుఖం కోసము ఈ రాత్రి ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరు కలిసి తాగుతూ ఇంకాసేపట్లో ఏం చేస్తారు? విలాసంగా జీవిస్తారు. అయితే నీవు అట్లా జీవించడానికి కాదు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు దుఃఖము లేకుండా, ఎప్పుడు వేదన లేకుండా, కన్నీళ్ళు లేకుండా శాశ్వతమైన ఆనందములో నిన్ను ఆనందింపజేయడానికి దేవుడు ఇక్కడ కొన్ని మనం వదిలిపెట్టాలా. ఇక్కడ సంతోషం, అక్కడ సంతోషం కాబట్టి అటు కుదిరిపోయింది కాదు. ఇక్కడ మనం ఏం చేయాలి? కొన్నింటిని త్యాగము చేయాలి. త్యాగము చేయాలి. నిన్ను దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఎక్కేయాలంటే కొన్నింటిని మనము వదులుకోవాలా. ఆ వదులుకునే విషయంలోను నువ్వు ఎట్లా ఉన్నావు అని మనం పరీక్షించుకోవాలా. తర్వాత ఏం చెప్పాడు? సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమలాడుకున్నారు. పేదగా చూడండి, మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలా. అన్ని జనులు అంటే ఇంత మనం కూడా అన్ని జనులమే. ఇంతకుముందు మనల్ని ఏ విషయంలో రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంది. మన తల్లిదండ్రులే లేదా మన ఇంట్లో వాళ్ళే మన చుట్టాలే, ఈయన ఎందుకురా బతకడం నువ్వు, నీ బతుకు ఎందుకురా నువ్వు, సస్తే పోద్దిరా అన్న సందర్భాలు కూడా ఉండే. ఎందుకంటే సాతాను ఆ విధంగా మనల్ని అట్లా వాడుకుంది కాబట్టి. దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాము, సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించాము, మన బంధువులు మన ఇంట్లో వాళ్ళు కూడా మనం వ్యతిరేకంగా ప్రవర్తించాము. అయితే దేవుడు ఆయన ఉచిత కృపచేత
నిన్ను ఆ విషయంలో నువ్వు ఏం చేయాలా, ప్రవర్తన మార్చుకొని దేవుడు నామం మహిమార్థమై, అంతకుముందు భయంకరమైన వ్యక్తి ఈ విధంగా మారటం ఏంది, మనుషులు నిన్ను నేనే మార్చలేను, నన్ను నువ్వు మార్చలేవు, నిన్ను నన్ను మార్చగలిగిన వాడెవరు, ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు, ఆయన సమరస్త్రీని మార్చగలిగిన వాడు, ఆయన పౌల్ని ఆయన సౌల్ని పౌలుగా మార్చగలిగిన వాడు ఆయన, ఆయన పాపమును గురించి నీతిని గురించి ఆయన ఒప్పింపజేసేవాడు, ఆయన మారుస్తాడు. అందుకని మంచి ప్రవర్తన మనం నేర్చుకుంటే వచ్చిందిగా, అయితే నువ్వు ఆయనకి లోబడాల, అర్థమైందా, లోబడపోతే ఏం పడతాయి, మంగళ షాప్కి వెళ్ళావు గుర్తుపెట్టుకోండి, వాడు ఎడు తిప్పితే అటు తిప్పి తెలక తరగ తిరగాల, అర్థమైందా, తిరగపోయింది అనుకో వాడి చేతులు ఏముంటుంది, కత్తి ఉంటుంది, ఎడ ఘాటు పెడతాడు, ఎడ ఘాటు పెడతాడు, నేను తిరగనట్టే ఘాటు పడుద్ది అనమాట, గుర్తుపెట్టుకో, వాడు చెప్పినట్టు ఆ కాసేపు తిప్పితే నీ ముఖాన్ని అందంగా మంచిగా చక్కగా క్రాపు చేసి బాగా అందంగా నిన్ను బయట పంపిస్తాడు, పొరపాటు నేను తిరిగేది లేదు అని అన్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు, తిరగవనుభో అని చేసి వాడి చేతిలో ఉంటుంది కత్తి ఉంటుంది అట్టంటాడు, అయిపోయా, ఎందుకంటే నువ్వు తిరగలేదుగా, నన్ను ఏం చెప్పటో, నేను ఇడిదిప్పమంటే నువ్వు ఇడిదిప్పి తలకాయా, ఘాటు పడింది అని నేనేం చేసేది, దేవుడు వాక్యం కూడా అంతే, వాక్యం రుణించగలవాడిగల ఖడ్గము, ఆయనకు నువ్వు లోబడితే నిన్ను సుందరమైన వ్యక్తిగా అందమైన వ్యక్తిగా పరిమళ వాసనగా సువాసనకరంగా చేయడానికి వచ్చాడు, పాపములో ఉన్న నిన్ను, శాపములో ఉన్న నిన్ను, దరిద్రతములో ఉన్న నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి యేసుప్రభు వచ్చి నీ ద్వారా, అంతకుముందు నువ్వు సమాధులు తిరిగి ఉండొచ్చు, చేయరాని పనులు చేసి ఉండొచ్చు, దేవుడికి విరుద్ధమైన పనులు చేసి ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన చూసి అనేకులు ఆశ్చర్యపడేటట్టుగా, ఏంది ఈ 2017 మన యవన బిడ్డలంతా ఏది జెంట్స్ లేడీస్ లేడీస్ బ్యాగులు తగిలించుకోవాలా, జెంట్స్ ఏమి టక్కులు చేయాలి, బూట్లు వేసుకోవాలా, సువార్త చెప్పాలా, హల్లెలూయా, ఎందుకంటే ఏది అది మీ పట్ల దేవుడు ఉన్న ప్రణాళిక, ఏంటంటే మీ ద్వారా మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఎందుకనా అర్థమైందా, జీవజల నదులు మీరొచ్చి ప్రవహించి తిరిగి చేస్తాడు, నూరు నోరు తెస్తే జీవజల, ఆది అపొస్తలకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు, నేను వాళ్ళ ద్వారా చేసిన కార్యాల మీద నేను చేయబోతున్నా, అది నా మాటగా దేవుడి మాట, ఐక్తు దేశంలో ఆ పరో ఎదుట ఆ మోషే అహరోను నిలబెట్టి ఎలాంటి అద్భుతాలు చేశానో అలాంటి అద్భుతాలు నేను చేయబోతున్నాను, ప్రకాశం జిల్లనిగిస్తాను, అనేకులు దేవుడు తాగుబోతులు మార్చబోతున్నాడు, అనేకులు వ్యభిచారణ మార్చబోతున్నాడు, అనేకులు దొంగలను మార్చబోతున్నాడు, అనేకులు విగ్రహారాధనలు దేవుడు మార్చబోతున్నాడు, ఆయన మహిమ లోబడని వాడు ఎవడు లేడు, తాగుబోతు మారి దేవుడు సువార్త ప్రకటిస్తుంటే కదండి దేవుడు నామానికి మహిమ అది, పచ్చి వ్యభిచారి మారి దేవుడు సువార్త ప్రకటిస్తే దేవుడు నామానికి మహిమ వచ్చేది, మంచివాడు ఈడు చాలా బుద్ధిమంతుడు బాగా చదువుకున్నాడు పర్వాలేదులే ఈడు దేవుడు పనికి వస్తే అని అనుకుంటే వాడు సువార్త అయితే ఏమి ఉపయోగం లేదు, దేవుడు నామానికి మహిమ రాలేదు, దావీదు ఆ తండ్రి కుటుంబంలో కనిష్ఠుడని దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎత్తర్లో చాలా పొడుగ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కాదు ఏడుగురు ఇంకెవరు ఉండరా, ఒకడున్నాడు గొర్రెలు కాస్తున్నాడు, వాడు ఎందుకు పనికిరాడండి, వాడు కావాలా, ఎందుకు పనికిరావాలా, దేవుడు పనికిరావాలే, ఎందుకు పనికిరాను అండి, దేవుడు పనికి వచ్చి దగ్గర చేసుకుని ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు, అది దేవుళ్ళు ఉన్న ప్రత్యేకతను గుర్తుపెట్టుకోవాలి, మనకేం తెచ్చు పొట్ట పొక్కల పోతే అక్షరం ముక్క రాదు, సంతకం పెట్టమంటే 6 అంకెలు పోతుంది మనకి, గుర్తుపెట్టుకోండి, అట్లాంటి మనల్ని దేవుడు నిలబడి మాట్లాడుకున్నా అది ఎందుకు ఆయన నామానికి, అదే నేను బాయ్స్ లాగా డిగ్రీ చదువుకున్నాను అనుకో స్టైల్, నేను డిగ్రీ చదువుకున్నాను కదా అందుకని నేను బోధిస్తున్నాను అంటామేమోనని దేవుడు ఏం చేశాడు, చదువు లేని వాడిని నిలబెట్టి అక్కడ ఆయన మాటలు చెప్పిస్తాడు, గడ్డి పాస నిలబెట్టుకొని, కాబట్టి దేవుడి దగ్గర మనం ఎట్లా ఉండాలా మనము, ఆయన దురాశలు మనము విసర్జించే వాళ్ళగా, శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి వాటిని మనం విసర్జించాలా, నీ బ్రతుకు దినములంటే కూడా అవి వెంటాడుతూనే ఉంటాయి, నేను పోను అని అనవయ్యే, నువ్వు వద్దన్నా నేను అడిగిపోతానరా, నీతోటే ఉంటాను, నీతోనే నా జీవితం అమ్మి, నీతోనే నా ప్రాణం ముడిపడిందని అవి వదిలిపెట్టవు నిన్ను, కానీ ఈయన వేడుకుంటే ఈయన ఆజ్ఞనిస్తే సృష్టిలో ఈయన మాటకి లోబడిందంటే ఏది లేదు, అయితే ఈయన హస్తములో నువ్వు ఉండాలా, ఈయన నీడలో ఉండాలి నువ్వు, కానీ ఇస్రాయేల్ ప్రజలు ఆయన నీడలోనే ఉన్నారు, పగల మేఘలో ఉన్నాడు, రాత్రి అగ్నిలో ఉన్నారు, కానీ వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకున్నారు యేసు ప్రభుని, ఏ మోషే అంజురాలు లేవే దానిమ్మలు లేవే, పొద్దుగోకులు ఈ సప్పిడి తింటేనే మాకు పెట్టేది, మాంసం తిని ఎన్ని రోజులైందో,
మా ఊర్లో అంటే ఐదు దేశంలో మేము కొండల దగ్గర వండుకున్న చేపలు గుర్తుకొస్తున్నాయి సార్ అని చెప్పి బాధపడ్డారు. వాళ్ళ విషయంలో దేవుడు ఎంతగా బాధపడ్డారు. కానీ వాళ్ళు కానాన్ దేశం వెళ్ళా వాళ్ళు మధ్యలోనే చనిపోయారు. అంతకంటే శ్రేష్టమైనది శాశ్వతమైన మనం నిశ్చితలకు మనం ప్రవేశించాలంటే కొన్నింటిని మనము వదులుకోవాలి. ఎందుకు మనం వదులుకోవాలంటే యేసు ప్రభు అన్నింటిని వదులుకొని మన కోసం వచ్చాడు. హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి. ఒక మహారాజు కుమారుడు లేదే పెంటెకొప్పల మీద తిరిగి మనల్ని దరిద్రాలని మనల్ని ప్రేమించి ఆ ప్రేమ వలలో పడి త్యాగం చేశాడు. అర్థమైందా? తన ఐశ్వర్యాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తనకు కలిగిన సంపదనంతా కూడా నీకే రాసిచ్చాడు. అర్థమైందా? నీవు ధనవంతుడు కావడానికి యేసు ప్రభు ఏమాడు? దరిద్రుడు. నిన్ను బ్రతికిడానికి ఆయన ఇచ్చాడు, ఆయన ప్రాణము దారబోశాడు. నిన్ను స్వస్థపరచడానికైనా పొందిన దెబ్బల చేత అప్ప ఎన్ని అద్భుతాలు నీ కొరకు చేశాడు, నీకు అసలు లెక్కలేదు అన్నమాట. అన్ని అద్భుతాలు చేశాడు. కనుక నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే కొన్నింటిని వదిలిపెట్టాలా? ఇప్పుడు నిన్ను వదిలిపెట్టకుండా నువ్వు పట్టుకొని ఉంటే అవి నిన్ను వదిలిపెట్టవు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడి దగ్గర ఒకవేళ నేను ఇప్పుడు ఏమి చేయట్లేదని నువ్వు ఒక అలా తప్పుకొని హృదయంలో వాటి పట్ల ఆసక్తి ఆకాంక్ష కలిగి ఉన్నావంటే, ఇచ్చ కలిగి ఉన్నావంటే అవి నిన్ను వదిలిపెట్టవు ఎక్కడ పోయినా సరే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం కొన్నింటిని వదిలిపెట్టాలా? ఏటిని వదిలిపెడుతున్నాము గుర్తుపెట్టుకొని తర్వాత కొన్నింటి మనము ఇంకో విషయాలు కూడా తీతు పత్రిక 2:12 చూడండి. మనం ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో స్పష్టంగా చెప్పి భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతను నిమిత్తము ఎదురు చూచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకచుండవాలని మనకు బోధిస్తున్నది. ఆయన మహిమ ప్రత్యక్షత, ఆయన రేపు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే నువ్వు కొన్ని వాటిని వదిలిపెట్టాలా? భక్తిహీనతను వదిలిపెట్టాలా? రక్తం లేకపోతే రక్తహీనత అంటారు, భక్తి లేకపోతే భక్తిహీనత అంటాడు. నీ భక్తి ఎంతగా ఎంత మట్టికి ఉన్నదని మనం గ్రహించి హీనత భక్తిహీనులతో నేను సాంగత్యము చేయనంటాడు దావీదు. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులతో దావీదు సాంగత్యం చేయాల, భక్తులతోనే సమాసం. మంచి వారితో సమాసం చేస్తే ఏమొస్తుంది? వాళ్ళు ఉన్న మంచి అలవాట్లు వస్తుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ కలిగిన వారితో సమాసం చేస్తే ఏమొస్తుంది? ఆయనలో ఉన్న అభిషేకము నీకు వస్తుంది. ఏలియాతో సమాసం చేశాడు ఏలీషా. ఏం కావాలన్నాడు చివరిలో? నీ దగ్గర ఉంది చూడు, ఏది నిదా వజ్రమా సంపద కాదు, నీ దగ్గర ఉంది చూడు రెండంతల, అది కావాలి నాకు, అది దానికోసం 300 ఎకరాలు వదిలిపెట్టింది, దానికోసమే నా బంధువులు వదిలిపెట్టింది, దానికోసం నా తల్లిదండ్రులు పెట్టింది, దానికోసమే 14 సంవత్సరాలు నీ దగ్గర పరిచయం చేసింది, దానికోసమే. అర్థమైందా? ఆ రెండంతల ఆత్మ కావాలా? నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉందా? నేను వెళ్ళేటప్పుడు నువ్వు చూడగలిగితే నీకు దొరికింది. అర్థమైందా? వాళ్ళు నడుస్తూ పోతే రెప్పపాటు అగ్గిరాలు వచ్చి ఎలిషను ఎత్తుకుని పోయినాయి. ఓ నా ఏలిని వాడ, నేను ఇప్పుడు ఏం చేయాలా? రొమ్ము కొట్టుకున్నాడు, గుడ్డలు చిచ్చుకున్నాడు అని ఎదురు చూస్తున్నాడు. పైనుంచి ఏమడింది? ఆయన ఏ దుప్పటైతే ఆకర్షించిందో, ఏ దుప్పట తగిలితే నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులు చెప్పుకొని వస్తానని ఆ మాట అన్నాడు. ఏలి పిలవల దుప్పట ఊరక వేసాడు. అంతమంది వేస్తే అప్పుడు సిద్ధపడాడు. గుర్తుపెట్టుకోండి, యశ భక్తుడు అగ్నితో పెదవుల్ని కాల్చిన తర్వాత అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు, అపవిత్రమైన పెదవుల జనుల మీద నేను నివసిస్తున్నాను, సైన్యం కింద యెహోవా నేను కన్నులారా చూశానని ఆయన బాధపడుతుంటే దేవదూత ఆ కారుతో నిప్పు తీసుకొచ్చి తన పెదవులు ఖండించి నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది అని అన్న తర్వాత అప్పుడు అడుగుతాడు దేవదూత, ఏమని నా నిమిత్తం ఎవరిని పంపుతున్నా అంటే నేనున్నానయ్యా అండి. అదేనా? అదే దేవుడు పరిచర్యకి నువ్వు ముందుకు సాగాలంటే ఎవరుండాలా? మనలో మండుచున్న అగ్ని ఉండాలా? అగ్ని ఉంటే ముందుకు వెళ్తావు నువ్వు. అగ్ని లేకపోతే వాము పరిచర్య ఊరుకొని సువార్త చెప్తే వాళ్ళలోని దెయ్యాలు మనల్ని ఊరుకుంటాయా? ఊరుకో అని భయపడతావు. అర్థమైందా? చల్లగా ఉంటావు. మండుచున్నావు అనుకో, రైల్వే బొగ్గు వేస్తే బొగ్గుకి ఇంజన్కి బాగా కాలేకుంది, ఎంత స్పీడ్ పోతుంది? 100 కిలోమీటర్ల వేగంతో పోతుంది. బొగ్గు బాగా మండుతుంది కాబట్టి, అగ్ని దాంట్లో మండుతుంది కాబట్టి నువ్వు కూడా అట్ట 100 కిలోమీటర్ల వేగంతో. కాబట్టి మనము అగ్నిలాగా మండాలని, మనం భక్తిహీనులుగా ఉండకూడదు, శక్తిహీనులుగా మనం ఉండకూడదు. చాలామంది శక్తిహీనులుగా ఉంటే
దేవుడికి పనికిరాదు. అర్థమైందా? భక్తిగా ఉంటే శక్తి నీలోకి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకుని, అనేకులు భక్తులమని చెప్పుకుంటూ దేవుడు శక్తి లేకుండా జీవిస్తుంటారు. అర్థమైందా? ఏమంటే భక్తులమని చెప్పుకుంటూ వాళ్ళు ఎంత చక్కని మాటలు చెబుతారంటే నిజంగా అబ్బా అసలు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిందని చెప్తారనమాట, కానీ శక్తి లేదు. ఇదే అధ్యాయం అనుకుంటా 3:5 చూడండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉందురు, ఇట్టి వారికి ఇముకుడు వైండు, అంటే దూరంగా ఉండమని. ఇముకుడు అంటే 2 తిమోతి 3:5 చూడండి, అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు సంగతి వాళ్ళకి తెలియదు. ఇముకుడు వేయండు, వాళ్ళతో సమాసం చేస్తే ఏం నీలో ఉన్న భక్తి కాస్త ఏమైపోద్ది, వెళ్ళిపోద్ది, అయిపోద్ది. గుర్తుపెట్టుకొని అట్లాంటి వారు ఉంటారని నీవు ఎప్పుడు మండుచున్న అగ్ని వలే ఉండాలా. ఆ అగ్ని నిన్ను బాగు చేస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ బజార్ని బాగు చేస్తుంది, నీ రక్త సంబంధాలు బాగు చేస్తుంది, నీ పాలాన్ని, నీ మండలాన్ని, నీ జిల్లాని, నీ రాష్ట్రాన్ని కదిలించేది ఆ అగ్నిని గ్రహించి భక్తిగా ఉంటేనే నువ్వు అగ్నిగా మండుతావు అనే సంగతి మనం మర్చిపోకూడదు. మరి తీర్పు పత్రికలో పౌలు గారు ఇంకో మాట అంటాడు ఏమని, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలతో ఆసక్తి గల వారికి ప్రజలను తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తాను, ఎందుకు నిన్ను సత్క్రియ చేయడానికి యేసు ప్రభు తన్ను తాను అర్పించుకున్నాడు, ఆయన సిలువ మరణానికి అర్పించుకున్నాడు నువ్వు సత్క్రియ చేయడానికి యేసు ప్రభు. అందుకని నువ్వు ఆయన కొరసం నువ్వు భక్తిహీనతను వదిలిపెట్టాల, భక్తిహీనతనే మనము విడిచిపెట్టేవాళ్ళగా ఉండాలి. కాబట్టి మనము ఏ విషయాల్లో మనం కొన్ని విషయాలు మనం చూసాము కాబట్టి ఇంకా అనేకం ఉన్నాయి ఉండి, కొన్నిటి మనం ధరించుకోవాల్సిన గుర్తుపెట్టుకోండి. ఎఫ్సి పత్రిక 6:11 యుద్ధోపకరములు, నువ్వు పోరాడింది దోమలతో ఈగలతో కాదు గుర్తుపెట్టుకో, పొట్టేళ్ళు మేకపిల్లతో కాదు గుర్తుపెట్టుకో, ధరించుకోండి. అంటే దేవుడు చేయి కొన్ని ఉంటాయి వాటిని మీరు ధరించుకోవాలా, కొన్నిటి మనం తీసేసుకోవాలా, కొన్నిటి మనము ధరించుకోవాలా. వేటిని మనం తీసేసుకోవాలని మనము చూసాం, శరీరాశలు మనం తీసేసుకోవాలా, ఆ తర్వాత దురాశలు మనం తీసేసుకోవాలా. ఒక్కొక్కరికి బహు దురాశ ఉంటుంది, దాని దుంపదంశం సాతాన్ అట్లా విధంగా తాగుబోతుడు దురాశ, ఆడే సాత తాగేది వాడు కాదు, వాళ్ళు ఉన్న దురాత్మ తాగేది గుర్తుపెట్టుకుని ఆ దురాత్మ బయటికి పోతే వాడు బాగుపడతాడు, వాడు జీవితం బాగుపడుతుంది, వాడు కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళు పిల్లకాయలు బాగుపడతారు. పేకాటాడేవాడికి అది ఒక దురాత్మ, వాడు పెళ్ళాము మెళ్ళో తాలి బొట్టేనే అమ్మి పేకటాడాల్సింది వాడు, లేకపోతే ఉత్త పేక ముక్కలను చూసుకోవాల్సింది. ఎందుకంటే ఆ దురాత్మ వాడు సచ్చి వాళ్ళు జూజమాడిస్తూ ఉంటాడు, వ్యభిచారాత్మ, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా భయంకరమైన మనుషుల్ని పాడు చేస్తుంటాయి. అయితే నీ వల్ల కాదు, దేవుడు అయ్యా నాకు సహాయం చేయ ప్రభా అని ఆయన ఆశ్రయిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ దురాత్మలని మనం గ్రహించి దీంతో పోరాడాలి కాబట్టి. అందుకని ఏలయనగా మన పోరాటము శరీరంతో కాదు, ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు ఆకాశ మండల దురాత్మల సమూహములు పోరాడుతున్నావు. దురాత్మ సమూహములు ఒక్కొక్క కొంతమంది దెయ్యమంటే నమ్మరు, అర్థమైంది, దెయ్యాలండి కంటికి కనపడతాయి దెయ్యాలు, నీ గుండెల మీద తొక్కుతుంటే అప్పుడు అర్థమయ్యేది, అప్పుడు తెలిసి దెయ్యం ఆడుందో. ఈ దురాత్మల సమూహం అని ఉంటే కొంతమంది దైవజనులు కూడా ఒప్పుకోరు దెయ్యాలు. నేను మనం ఏం చేద్దాం వాళ్ళకి, వాళ్ళతో నువ్వు పొరడగాని దేవుడిచ్చి ఆయుధాలు ధరించుకో. ఏంటి ఆయుధాలు, పొరపాటును అబద్ధం ఆడేవనుకో, బ్రదర్ నువ్వు నేను ఒకటే కదా, నన్ను గద్దించిన నీకు నీ వల్ల కాదంటాడు. అర్థమైందా? సాతాడు అబద్ధం ఆడింది, అబద్ధమునకు వాడు ఏమవుతాడు, జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని బట్టి అంటాడు. మనము సత్య సంబంధులము, ఎవరి సంబంధులు, నీవు సత్యమనే దట్టి కట్టుకో, అది సత్యమనే దట్టి, అది ఒక ఆయుధము. నువ్వు సత్యములో ఉంటే నా నిన్ను ఎవ్వరు కదిలేరు. అర్థమైందా? కదిలించడానికి వాడు ప్రయత్నించిన వాడి వల్ల కాదు, ఎందుకంటే సమస్తమును జయించిన క్రీస్తునే బండి మీద పదాలు నేను గురువు పెట్టుకో, నిన్ను ఎవరు కదిలించలేరు. సత్యం, ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్య సారాంశమే సత్యం, సత్యమే జీవం. నువ్వు సత్యములో నడిస్తే జీవంలో ప్రవేశిస్తావు, అంతే. అబద్ధం ఆడితే నా ఈ ఆనందము ఈ అతిశయము ఈ గొప్పతనములన్నీయు నీలోనే నే పొందితిని నా యేసు రాజా రాజా. See you.
Yeah.
నింప మా పైకి దిగి రమ్మయ్య అభిషేకం నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో చిరకలవు నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో చిరకలవు